ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతన్న వండించే ఎన్నో తీర్ల పంటల సాగు గురించి, వాటిలో వచ్చే ఇబ్బందుల గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలను వినిపించే కార్యక్రమం ఇది. గట్లనే వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే చోట్లో వినిపించే రైతాంత రంగం శీర్షికను కూడా కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపిస్తున్నా. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో మరో రెండు వ్యవసాయ ముచ్చట్లు విందా. నీటి కుంటలతో సహజ వనరుల సంరక్షణ హైదరాబాద్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నేల నీటి నిర్వహణ ఇంజనీరింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి నర్సిములతో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు కేలేనిన్. గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో వ్యవసాయంలో యువత జైనత్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన భూబన్ ఆకాశ్ తో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు యు దినేష్. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మనం ఎటైనా వేరే ఊర్లలోకి పోయేటప్పుడు బస్సులల్లో గాని బండ్లల్లో గాని పోయేటప్పుడు అడవుల పొంట మనకు కొన్ని జాగలల్లో లొందలు తవ్వి అందులో నీళ్లు నిండి ఉండు చూస్తాం. గట్లనే చేనులల్లో కూడా దూరల పొంట నీటి గుంతలు చూస్తూ ఉంటాం. వీటిని ప్రభుత్వమే ఖర్చు పెట్టి మరీ నీటి కుంటలు అనేవి ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే వ్యవసాయంకి భూమి అనేది ఎంత ముఖ్యమో పంటకి నీళ్ల సౌలభ్యం కూడా అంతే అవసరం. అందుకే వర్షాధారపు నీటిని నీటి కుంటల ద్వారా నిల్వ చేసి పంటలకు ఉపయోగించుకునుడుకు వీటిని ఏర్పాటు చేస్తారు. గట్లనే వ్యవసాయంకే కాదు పశుపక్షాదుల దూపని కూడా తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ నీటి కుంటలను ఏర్పాటు చేయటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. గట్లనే ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే అసలు మనకేమి లాభం ఉంటుంది అనేది సుఖ తెలుసుకోవాలా మనం అందరం. అందుకే ఇప్పుడు విందాం నీటి కుంటలతో సహజ వనరుల సంరక్షణ గురించి హైదరాబాద్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నేల నీటి నిర్వహణ ఇంజనీరింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి నర్సింహులు ముచ్చట. వీతో ముచ్చట పెడతారు కేళ్ళేని. సమస్త జీవకోటికి నీరు ప్రాణాధారం, ఇక వ్యవసాయంకైతే చెప్పనక్కర్లేదు. మరి అట్లాంటి నీటిని ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షాధారంగానే పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వాన నీటిని సంరక్షించుకోవడానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయి, మరి ఈ నీటి కుంటల ఏర్పాటు ద్వారా ఏ రకంగా మనం సహజ వనరులని అట్లనే వాన నీటిని సంరక్షించుకోవచ్చో ఈ విషయాలు చెప్పడానికి ఇవాళ మన స్టూడియోలో హైదరాబాద్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ నేల నీటి సంరక్షణ ఇంజనీరింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బోయిని నరసింహులు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరసింహులు గారు. నమస్కారం అండి. అయితే ఈ నీటి కుంటల ఏర్పాటుకు సంబంధించి ఏ రకంగా అంటే ఎంత నేల అవసరం ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది? నీటి కుంటలు ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవాలంటే కనీసము చిన్న రైతులు అంటే రైతుకు 2.5 ఎకరాలు లేదా 1 హెక్టార్ ఉన్న రైతు మాత్రమే ఈ నీటి కుంటలను ఏర్పాటు చేయగలుగుతాడు. నీటి కుంటలకు 1 హెక్టార్లోని
2-10% మినిమం 2% నీళ్లను కేటాయిస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడంలో పద్ధతులు అంటే ఏ రకంగా ఏర్పాటు చేయాలి వాటి గురించి చెప్తారా? నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాల్సిన పద్ధతులు అంటే నీటి కుంట లేదా ఫామ్ పాండ్ను రైతు తన పొలంలో డగౌట్ చేసుకోవాలి. డగౌట్ అంటే దాన్ని చతురస్త ఆకారంలో కానీ సర్క్యులర్ షేప్ కానీ లేదా దీర్ఘచతురస్త ఆకారంలో కానీ చేసుకోవచ్చు. దీని ఏదైతే సైజ్ అంటే కెపాసిటీ ఇక్కడైతే వర్షాపాతము 500 mm వర్షాపాతం ఉన్న చోట రైతు కనీసం 150 m³ల వాల్యూమ్ గల నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు అంటే ఇక్కడ సాధారణంగా వచ్చే వర్షపాతము 1000-1100 mm అంటే ఇలాంటి ఏరియాలో రైతు ఈవెన్ 450 m³ల సైజ్ వరకు వెళ్ళవచ్చును. అలాగే ఎక్కువ వర్షపాతం ఉన్న 1700 mm వర్షపాతం ఉన్న అస్సాం లాంటి రాష్ట్రంలో కూడా ఇలాంటి నీటి కుంటల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అక్కడ 1300 m³ల వరకు ఈ నీటి కుంటను ఏర్పాటు చేసుకోవచ్చు. అసలు ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులకు ఏ రకమైన లాభాలు ఉన్నాయో వాటి గురించి చెప్తారు. ఈ నీటి కుంటలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే రైతులకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల మార్పును దృష్ట్యా శీతోష్ణ స్థితి మార్పును దృష్ట్యా పెట్టుకుని రైతుకు స్థిరమైన దిగుబడి రావాలంటే సస్టైనబుల్ ఈల్డ్ అంటే స్థిరమైన దిగుబడి రావాలంటే ఈ నీటి కుంటల ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతు తన పొలంలో వేసుకున్న పంట వర్షాధారం పడి ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్షాధార పరిస్థితుల్లో వర్షానికి మధ్య ఎడమ పెరిగినప్పుడు అంటే కనీసం ఒకసారి వారం రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎడమ వచ్చినప్పుడు ఆ పంట సుస్థిరమైన అనేది కఠినంగా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా వచ్చిన వర్షాన్ని ఆపుకోవడం వల్ల ఈ నీటి కుంటల్లో నిల్వ ఉంచిన నీటిని అరతడి అంటే కనీసమైన తడి అరతడి లేదా ఒక తడి ఇస్తే తనకు సుస్థిర దిగుబడి అనేది రైతుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ నీటి కుంటలతోని మనం సహజ వనరులను కూడా సంరక్షించుకోవచ్చని అంటున్నారు కదా, అది ఏ రకంగా? నీటి కుంటలతోని సహజ వనరులు అంటే ఇక్కడ మనము మెయిన్ చూడాల్సింది నేల మరియు నీరు. ఈ నీటి కుంట ఉండడం వల్ల రైతు తన పొలంలో పడిన నీటిని వృధాగా కాకుండా నీటి కుంటను ఆపడం వల్ల ఉన్న నీరు అనేది రైతు పొలంలోంచి పారే నీరు అనేది ఒక పాయింట్కు ఒక కుంటలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఆ నీటి ప్రవాహం అనేది ఆపుతుంది. దానివల్ల నేల కోత అనేది ఆగుతుంది. నేల అనేది సాయిల్ లాస్, నేల సారం కోల్పోకుండా సారము నేల కొట్టుకోపోకుండా ఉంటుంది. దానివల్ల అటు నేల సంరక్షణ అవుతుంది మరియు ఇటు నీటి నిల్వ చేసుకునే వాళ్ళు అవుతుంది. అయితే ఇంకా ఇప్పుడు ప్రధానంగా ఈ నీటి కుంటలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఏ రకాల పంటలకు ఇది ఈ నీటి కుంటలు అనుకూలం? మనం దీని ద్వారా పంటల సాగు చేసుకోవచ్చు నీటి కుంటల ద్వారా కూడా? ఈ నీటి కుంటలు అనేటివి మెయిన్గా వర్షాధారపు అన్ని పంటలకు మనం ఉపయోగించవచ్చు. స్పెషల్గా మనం ఆదిలాబాద్ జిల్లాలోని నీటి కుంటల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ వేసే వేరుశనగ ప్రత్తి కానీ సోయాబీన్ కానీ కందులు కానీ ఈ పెసర్లు కానీ మినుములు కానీ వేసినప్పుడు ఖరీఫ్ సీజన్లో మరియు రబీ సీజన్లో శనగలు కానీ కుసుమలు కానీ ఇలాంటి పంటలు వేసినప్పుడు ఒక్కొక్క పంట వేసిన తర్వాత ఒక పంటలో వచ్చిన తేమకు తేడా ఉన్నప్పుడు ఇటువంటి కుంటలు నిల్వ చేసిన నీటిని మనము తేమ ఇచ్చినప్పుడు ఆ పంటలు మనకు సుస్థిరమైన దిగుబడిని ఇలాంటి వాతావరణ మార్పు మరియు శీతోష్ణ స్థితి మార్పుల పరిస్థితుల్లో రైతుకు సుస్థిరమైన దిగుబడి అనేది రాగలుగుతుంది. అయితే ఇప్పుడు రైతుకు ఏ మేరకు లాభం చేకూరుస్తుంది ఈ నీటి కుంటలు అనే దాని గురించి చెప్తారు? ఈ నీటి కుంటలను వాడడం వల్ల రైతుకు సుస్థిరమైన దిగుబడే కాకుండా వచ్చే దిగుబడిలో 30-40% ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. ఎవరైతే రైతుకు నీటి కుంట లేని పరిస్థితుల్లో ఉన్న రైతు దిగుబడికి నీటి కుంట ఉన్న రైతు దిగుబడికి తేడా చూస్తే మనకు 30-40% దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ నీటి కుంటల ఏర్పాటు వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది చెప్పారు. అయితే ఈ నీటి కుంటల ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక పరమైన సలహాలు సూచనలు అవసరం ఉన్నప్పుడు రైతులు ఎవరిని సంప్రదించాలి? దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ రైతులకు అందుబాటులో ఉంటుంది? నీటి కుంటల గురించి సాంకేతిక సహకారం కావాల్సినప్పుడు మా సంస్థ అంటే కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం సంస్థను కూడా కాంటాక్ట్ చేయవచ్చు. మా సంస్థల్లో డైరెక్టర్ ప్రధానాధికారిగా ఉంటారు, డైరెక్టర్ గారిని కాంటాక్ట్ చేయవచ్చు. లేదా ఆదిలాబాద్ జిల్లాలో
ఈ నీటి గుంటల గురించి సాంకేతిక సహకారం అవసరం ఉన్నప్పుడు ఆదిలాబాద్లో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫామ్ ప్రధాన శాస్త్రవేత్తను కూడా అడిగి తెలుసుకోవచ్చు. అయితే సాధారణంగా రైతులు వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు, మరి అట్లాంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఈ నీటి కుంటల వల్ల రైతులు ఏ మేరకు ప్రయోజనం పొందగలుగుతారు, వాటి గురించి చెప్తారా? ఒక వర్షాధారము ఒక సీజన్లో మామూలుగా 3 రకాల వర్షాభావ పరిస్థితులు ఏర్పడగలవు. అంటే మొదలు వర్షం రాకుండా డిలే అయినప్పుడు దాన్ని అర్లీ సీజన్ డ్రౌట్ అని అంటారు. అలాగే మధ్యకాలంలో వర్షాధార పరిస్థితి ఏర్పడితే దాన్ని మిడ్ సీజన్ డ్రౌట్ అంటారు. అలాగే చివరి కాలంలో అంటే గ్రెయిన్ సెట్టింగ్ స్టేజ్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితిని టెర్మినల్ డ్రౌట్ అంటారు. అర్లీ సీజన్ డ్రౌట్ అంటే ఎప్పుడైతే వర్షం పడకుండా వర్షం రావాల్సిన జూన్ మాసంలో కానీ జూలై మాసం వరకు రాకుంటే అప్పుడు వర్షాభావ పరిస్థితిలో కూడా ఈ నీటి కుంటలు అనేది ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలంటే మనకు వచ్చిన సమ్మర్ షోవర్స్ అంటే మనకు వేసవి కాలంలో వేసవి జల్లులు అనేటివి పడతాయి, మామూలుగా ప్రతి సంవత్సరం పడుతుంటాయి. అలాగ వేసవి జల్లు పడినప్పుడు కాపాడుకున్న నీటిని ఈ వర్షాభావ పరిస్థితి అర్లీ సీజన్ మొదటి వర్షాభావ పరిస్థితి వచ్చినప్పుడు ఆ నీటిని వాడుకొని మనము విత్తనాలు విత్తుకోవచ్చు, అలా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా వర్షం మొదలై వర్షానికి మధ్యలో మనకు ఎడమ బాగా వచ్చినప్పుడు 15 రోజులు కానీ 4 రోజులు కానీ 45 రోజులు కానీ ఎడమ వచ్చినప్పుడు ఇలా నీటి కుంటల్లో ఉన్న నీటిని వాడడం వల్ల పంటకు కావలసిన తేమను 30 నుంచి 40 రోజుల ఎడమ వరకు కూడా ఆ తేమతో పంటను మనము కాపాడవచ్చు, అదే ఒకటి. అలాగే కాకుండా చివరి స్థితి అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత 3 మాసాల తర్వాత ఎప్పుడైతే గ్రెయిన్ సెట్టింగ్ ఫ్లవరింగ్ అండ్ గ్రెయిన్ సెట్టింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్లో పంటలకు నీరు అనేది చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో నీరు లేదనుకుంటే అప్పుడు దాని దిగుబడి 50 నుంచి 70% పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక తడి ఇవ్వడం వల్ల మనకు వచ్చే దిగుబడి 2x పెరుగుతుంది. ఇలా వర్షాభావ పరిస్థితుల్లో ఈ నీటి కుంటల ఉపయోగము చాలా ఆవశ్యకం ఎక్కువగా ఉంటుంది. చాలా సంతోషం నరసింహులు గారు, ముఖ్యంగా ఈ వాన నీటి సంరక్షణ అట్లాగే ఈ నీటి కుంటల ఆవశ్యకత గురించి చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో వర్షాధారం మీదనే పంట సాగు చేస్తుంటారు కాబట్టి ఇక్కడి రైతులు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతుల్లో వాన నీటిని సంరక్షించుకోవడంతో పాటు సహజ వనరులను కూడా సంరక్షించుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ మా రైతు శ్రోతలకి ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు నీటి కుంటలతో సహజ వనరుల సంరక్షణ హైదరాబాద్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నేల నీటి నిర్వహణ ఇంజనీరింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి నరసింహులతో ముచ్చటిన్నారు. వీటితో ముచ్చట పెట్టింది కేలేని. पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతాంతరంగం. యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ప్రతి సోమ గురు శనివారాలలో ఈ కార్యక్రమం వినిపిస్తున్నాం. ఇక మనం మన చుట్టాలల్లా గానీ మనకు తెలిసిన వాళ్ళలా గానీ మీ పిల్లలు ఏమవుతారు ఏం చదివిస్తారు అని అంటే, పోలీసు ఉన్నారు పోలీసు లెక్కనే మా పిల్లల్ని కూడా పోలీసు చదువు చదివిస్తాం. గట్లనే ఒక్కొక్క పిల్లలు అంటూ ఉంటారు, మా నాన్న టీచర్ కాబట్టి నేను కూడా టీచర్ అయితా అంటాడు. అలాగే కొందరు లాయర్ అయితే మా ఇంట్లో లాయర్ ఉన్నారు, అలాగే మా పిల్లలు కూడా లాయరే చదివిస్తాను అంటారు. ఇలా వాళ్ళ కుటుంబంలోని వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా మేము అదే అవుతాం ఇదవుతామని అంటూ ఉంటారు. కానీ ఒక రైతు మాత్రం తన కష్టం పిల్లలకు రావద్దని ఏదైనా జీతం చేపిస్తా అంటాడు. పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి ఎక్కడో దూరంలో ఏదో ఒక పట్టణంలో జీతం చేసుడుకు పంపిస్తాడు. ఇది జరుగుతున్నా మనం చూస్తున్న కాలం. అయితే ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి వ్యవసాయంలో సాంకేతిక పరికరాలు
పరికరాలు సాంకేతిక జ్ఞానం అందించిన సంధి వేరే వాళ్ళ కింద పనిచేసే కంటే తన సొంత కష్టంతో సొంత ఊర్లోనే కష్టం చేసుకుని వ్యవసాయం చేయాలని ఎంతో మంది యువకులు వ్యవసాయం బాట పట్టి ఎన్నో కొత్త పద్ధతులను తెలుసుకుంటూ వ్యవసాయంలో రాబడులు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు గట్ల ఉన్నత చదువులు చదివి వ్యవసాయం బాటలో పట్టిన ఓ యువ రైతు ముచ్చట విందా. జైనత్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన భూబన్ ఆకాష్ తో ముచ్చటిందాం. ఇప్పుడు వీరితో ముచ్చట పెడుతున్నది యు దినేష్. భూబన్ ఆకాష్, నీకు నమస్తే. నమస్కారం అండి. నీకు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? 25 సంవత్సరాలు. ఏం చదువుకున్నావు? డిగ్రీ. డిగ్రీ చేసి వ్యవసాయం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నా. ఎంత వయసు ఉన్నప్పటి నుంచి నువ్వు వ్యవసాయం చేస్తున్నావు? ఒక 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఇట్లా పెళ్ళి అయిందా? మరి పెళ్లి కాలే. పెళ్లి కాలే వ్యవసాయం చేస్తున్నావు. పై చదువులు చదువుకోవాలనిపించలేదా? ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయింది, అటు వెళ్తే ఇటు వ్యవసాయం కాదు, అందుకే ఇక ఇంట్లో ఉండి వ్యవసాయం. ఇట్లా వ్యవసాయం చేసేటోళ్ళు లేరు? లేరు. నువ్వు ఒక్కడవేనా? కొడుకు? ఒక్కనే. ఓహో, అంటే నాన్నని చూస్తూ వ్యవసాయం నేర్చుకున్నావు? వ్యవసాయంలో దిగిన అయితే దిగిన. మొత్తం మీరు వేసుకొని చేస్తున్నావు ఇప్పుడు? ఎంత ఉంటుంది భూమి? భూమి 12 ఎకరాలు. ఇంకేమన్నా కౌలా? కౌలు ఒక 5 ఎకరాలు ఉంటాయి. అంటే 17 ఎకరాలు చేస్తున్నావు. ఎడ్లున్నాయి? ఇంకా ఎడ్లున్నాయి, బర్రెలున్నాయి. ఏమేమి పంటలు వేసినావు నువ్వు? సోయా, తొగరి, పత్తి. ఇప్పుడు నీ క్లాస్మేట్లు కొంతమంది ఆదిలాబాద్కి వచ్చి దుకాణాల జీతం ఉంటున్నారు, కొందరు ఆటో నడిపిస్తున్నారు, కొందరు జీబు నడిపిస్తున్నారు, కొందరు కారు నడిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తున్నది? వాళ్ళు ఏమంటే కష్టంకు ఇది అవుతలేదు అన్నట్టు. కాదు వ్యవసాయం మనతోటి, అది సాఫీగా అదే మంచిదని అటువైపు ముగ్గు పడుతున్నారు అన్నట్టు. ఎట్లేమి పాచ్ బట్టలు అవన్నీ. ఇక వ్యవసాయం అంటే ఎప్పుడు కష్టాలే, మనం అనుకున్నట్టుగా అది ఇది అన్నట్టు. ఇక ఇప్పుడు మర ఫ్రీ టైం ఉండదు అన్నట్టు. ఇక అటు సిటీ లైఫ్ వేరేనే ఉంటుంది ఇక. అట్లా అని ఎక్కువ మంది అటు, కొందరికేమో భూములు అట్లా లేక, భూమి లేక కూడా కొందరు వెళ్ళిపోతారు. అంటే వ్యవసాయం ఉంచుకొని అటు వెళ్ళడం కరెక్ట్ అంటావా? మరి వ్యవసాయం ఉండి అదేం చెప్పట్టా సార్, అది ఎక్కువ అంటే వాళ్ళకు నచ్చక అన్నట్టు. కాదు ఇప్పుడు ఈ జనరేషన్ అంటే వ్యవసాయం అంటే ఏ చిన్న చూపు అయిపోయింది. అట్లానే కొందరు అక్కడ అటు వెళ్తేమో పాజ్ జిందగి జాబ్ వస్తాయి అట్లా అన్నట్టు. అట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుంది? వ్యవసాయం చేస్తేనే మంచిగా ఉంటాయి అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడి ఉండడం ఉండదు, మన సొంతం. ఇక ఇప్పుడు ఏమంటే ఇంకా వ్యవసాయం చేస్తే కూడా ఏమంటే ఇక్కడ చిన్న చూపు అయిపోయింది, అరే ఏం చేయకనే వ్యవసాయం చేస్తున్నాడు అని. అట్లా అన్నారా వాళ్ళన్న? అనుకో, ఇట్లా బయట నుంచి వినిపిస్తాయి అట్లానే. ఇప్పుడు వాళ్ళందరూ పొద్దుపోయిందంటే ఆదిలాబాద్ నుంచి వీధులు పూజ తీసుకుని నీ పెండలవాడ ఊళ్ళెక్కస్తారు, లూసుగా చేల పని ముగించుకొని ఊళ్ళెక్కస్తావు, అప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు? అప్పుడు ఏముంటుంది సార్, ఇట్లానే ఇక వాళ్ళేమో అక్కడ మాట్లాడతారు సిటీ లైఫ్ ఇట్లా ఉంటుందని. మనం వ్యవసాయం గురించి మాట్లాడతాం ఇక, ఈ మందు కొట్టినాం అది ఏది, ఇది మంచిగా ఉన్నాయి పత్తి, ఈ మందు మస్తు రిజల్ట్ ఉన్నది అట్లా. ఎప్పుడన్నా 4 షేర్లకు వస్తారా మరి రమ్మంటే? అట్లా ఇక చూడడానికి సండే వచ్చినప్పుడు అట్లా చూడాలిగారు. కానీ పని చేసేందుకు రాలిగ. ఇట్లా మరి ఇట్లా డిగ్రీ చేసి వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుందా? అసలు చదువుకోకుండా వ్యవసాయం చేస్తే మంచిగా? చదువుకొని వ్యవసాయం చేస్తేనే మంచిగా ఉంటుంది. ఏమంటే కొంచెం తెలిసి చేసుకున్నట్టు అవుతుంది ఇది, అదేమంటే కళ్ళు మూసి వ్యవసాయం చేసినట్టు అవుతాయి ఇక. అంటే మందులు తెలియదు చదువుకొని, లేకపోతే ఏ మందు ఏ ఫార్ములా ఉంటుంది తెలియదు, ఎంత డోస్ వేయాలి మంది కడుక్కొని చేయబడుతుంది ఇక, ఏది ఏ మందు కొట్టాలనో వేరేలా అడిగి చేయాలి. అదే చదువుకొని చేస్తేనేమో ఎవరికి అవసరం లేదు ఇక అడిగడిది, మనమే పోయి సొంతం తీసుకొస్తుంది. నువ్వు ఏమేమి పనులు చేస్తావు ఇప్పుడు? చేయాల డౌర కొడతా, మందు స్ప్రే చేస్తా. దినమంతా కొడతావా? దినమంతా కొడతా. జీతగాడు ఉన్నాడు ఇంకా? జీతగాడు ఉన్నాడు. జీతగాడు కొట్టడం మందు నువ్వు కొడతావా? చేయాలా జీతగాడు డౌరా కొడితే మనం మందు కొట్టుడు సార్. ఎందుకు జీతగాడు కొట్టలేడా? రెండు పనులు ఒకటి సార్, అడ్జస్ట్ కావు. ఇప్పుడు జీతగాడు కొట్టిన మందుకు ఇంటి మంచి కొట్టిన మందుకు ఏం తేడా ఉంటుంది? జీతగాడు ఇక మీద మీద కొడతాడు ఇక అన్నట్టు, ఇక ఏం పే మీద వేసుకొని చేయడు ఇక అన్నట్టు. ఇక మనం అంటే ఇక బరబర వాడుతున్నదా లేదా అని నౌజలు చెక్ చేసుకున్నాడు, పడుతున్నది లేదా బరబర మూతది అవుతున్నది లేదా మందుకు అది చెక్ చేస్తాం. అట్లేముండదు, మనం చెప్పినామా కూలివాడు ఇక డైరెక్ట్ వేసి ఇచ్చినామా అడి కొడతాడు ఇక, పడని పడకపోని ఎట్లా పడుతున్నా ఏం లేదు ఏం ఆలోచించాడు ఇక, వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అంతే ఇక. సాగకపోని సంబంధం లేదు. మరి పుట్టం కొట్టం ఏదైనా వేరే పురుగు వేరే దోమగింతున్నాయంటే మనం ఆపేసి వేరే మంద అన్న వేసుకుంటాం దాంట్లో, మనం చూసుకొని ఆయనకేమి ఇదే కొట్టాడు ఇదే కొట్టేసి ఇంటికి పోతాం అంటాడు. వాళ్ళు అట్లా చేయాలి ఇక. పెద్ద పనులు నువ్వు చేస్తున్నప్పుడు జీతగాడు ఏం అవసరం మరి? అన్ని పనులు ఇప్పుడు మనం ఒకళ్ళే చేయరాదు కదా. ఏమన్నా డౌర కొట్లు మందు కొట్టడు తప్ప ఏముండదు కదా. కానీ అంత భూమి అడ్జస్ట్ కాదన్నట్టు ఇక ఒకటేసారి. ఇప్పుడు ఈ కాలం చూస్తే అయితే వర్షం ఒక్క తీరాగా, ఒక్కడే గడ్డి మందు కొట్టాలా, ఒక్కడే మీది మందు కొట్టాలా, డౌరా కొట్టాలా, అప్పుడు ఏమంటే ఎండ వెళ్తే డౌర కొట్టాలా, ఏడైతే కాదు ఇక. 17 ఎకరాల భూమి కాబట్టి ఇద్దరు అవసరం అవసరమే. మీ ఇంట్లో ఎంత మంది పనిచేస్తారు? మా అమ్మ నాన్న నువ్వు జీతగాడు 4 చేస్తారు 17 ఎకరాలకు. ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి? డౌరా నడుస్తున్నది ఇప్పుడు పత్తిలో.
భూమి మొత్తం గట్టిగా అయిపోయింది కదా మరి కొంచెం డల్ వచ్చి ఉన్నది అయితే నడుస్తా అట్లా అన్నట్టు అంటే రాయి పెడతారా రాయి పెడతారు నిలబడి కొడతారా రాయి పెడతారు అది దాన్ని చూసిగా అన్నట్టు ఎక్క గట్టి వస్తే నిలబడిగా లేకపోతే రాయి పెట్టిగా దాని సందర్భం బట్టి ఇప్పుడు ఎడ్ల అవసరమా ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే ఎడ్ల అయితే అవసరమే సార్ అది ఎన్ని యంత్రాలు వచ్చినా ఏం వచ్చినా ఎడ్లు లేని పని కాదు కొన్ని పనులు అది బట్టి మాటకైపోయింది నీకు 17 ఎకరాలు ఉన్నదని ఎడ్ల అవసరం 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం అవసరం అలా అవసరం లేదు మీ చేనులో పని లేనాడు వేరులకు ఇస్తావా ఎడ్ల అట్లా అట్లా ఇస్తాం ఇక మన పని లేనప్పుడు ఇచ్చేయని పడతాయి ఇక పక్కోళ్ళకు కిరాయికి ఇస్తారు అట్లా కిరాయికి అయితే ఇయ్యాం కానీ ఇట్లానే మంచి మాటకి ఇక కానీ ఇప్పుడు ఈ 2-3 నెలలే ఎడ్లకు పని ఉంటుంది మళ్ళీ ఏడాది మొత్తం దాన్ని కుసిన పెట్టే మేపాలి అంతే అటువంటిప్పుడు అవసరమా అవసరం ఇక అందరూ ఇక బాడతోటే వేరే దాని మీద అంటే ఎడ్లే ఉండవు ఇక ఊళ్ళే మేపుడు అయితే సహజం ఇక ఏముంటాయి పెద్ద పెద్ద దూరాలే ఉంటాయి కట్టేసి ఉంటుంది ముందు మేపుడు ఉంటుండే ఇప్పుడు ఏమి కొంచెం కట్టేసి నాకు వచ్చే కుట్టారు అవి ఇవి గడ్డి పోసుకుంటున్నారు కొందరిగా కొండ్రా అయిపోతుంది చెప్పు నీ పంటలకు ఈ వాన ఏం నష్టం చేసింది ఏం పెరగలేదు పెరుగుదల ఆగిపోయింది సోయాబీన్ లో గడ్డి ఎక్కైంది దాంతో ఎక్క ఏం అనిపిస్తలేదు అన్నట్టు లేకపోతే ఈ టైంలో నడమంటే పత్తి ఉంటుండే ఇప్పుడు అంటే మోకాలు అంతే ఉన్నది పత్తులు ఎన్ని ఎకరాలు విత్తాం పత్తి పత్తి 6 ఎకరాలు మిగతా సోయా 9 ఎకరాలు 2 పంటలు రెండు పంటలు తర్వాత శనగేస్తాం పత్తి తక్కువ పెట్టినాం మరి సంవత్సరం పత్తి తక్కువ పెట్టాం ఎందుకు ధర మంచిగా ఉందని చెప్పి అది గులాబీ రంగు పురుగు ఎక్కస్తాయని అట్లానే పెట్టాలి పంట మార్పిడి చేస్తున్నావు పంట మార్పిడి అయితే ఇప్పుడు మరి నగరేకి వచ్చిందా పత్తి ఉన్నది ఒక చేనులు ఉన్నాయి ఒక చేనులు లేవు అన్నట్టు బోర్ వేసుకోరాలేదా బోర్కు సక్సెస్ లేవు గంగా దగ్గర ఉన్నది కదా అవు కానీ మా పట్టకాయ లేవు అన్నట్టు అయితే ఇప్పుడు చేనులో మెండు పనులు అంటే ఏం లేవు మరి ఇప్పుడైతే పత్తులు ఏరేటప్పుడే మెండు పని పత్తులు ఏరేటప్పుడు కలుపు అప్పుడు కూడా మస్తు మెండు అయిపోయింది కదా కలుపులు తీసుకు ఎన్నిసార్లు కలిపించిన ఆయన ఉంటది 2 సార్లు 2 సార్లు కలిపించిన కైకిలో లోకల్ దొరుకుతారేమో లోకల్ దొరుకుతారు వాళ్ళకు ఒక 4 సార్లు ఇంటికి పోబడుతుంది పిల్లతందుకు ఒక వయసు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయాలని నువ్వు ఎప్పుడు అనుకున్నావు ఒక వయసు వచ్చిన తర్వాత ఏం సార్ ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత ఇక చూసుకుంటే ఇక నాన్నకు పని చేసుకుంటా చేయలే అయితే అట్లా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండి ఇక కొంచెం అదే ఇక మంచిగా అనిపించింది చేయాలని అట్లా వేరే వాళ్ళ దగ్గర జీతం కంటే ఇక మనది మనం ఇక మంచిదని అయితే ఇప్పుడు జీతం పోపు అంటావా ఈ వ్యవసాయం పోపే అంటావా అసలు వ్యవసాయమే పోపు గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ ప్రైవేట్ కంటే వేరే వాళ్ళ దగ్గర జీతం ఉంటుంది ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ అట్లా ఇట్లా దానికంటే వ్యవసాయం పోపు ఇక మరి సంతోషంగా ఉన్నా వ్యవసాయం మీద సంతోషం ఉన్నా మునుముందులో ఇంకా కౌలు పెంచుకుంటావా కౌలు అయితే చేసుకోం మరి నువ్వు వ్యవసాయం బాగుంటుందని ఇంతమందికి చెప్తున్నావు మీ దోస్తులకు ఎట్లా చెప్తావు వ్యవసాయం బాగుంటుంది రండి రాని అని ఇప్పుడు ఎవరి చాయిస్ వాళ్ళకి ఇక వాళ్ళకేమో దాంట్లోనే సంతోషం ఉన్నది మనకేమో దీంట్లోనే ఉన్నది మనం కొద్దిగా వాళ్ళకు డెవలప్ అయ్యి చూపిస్తే కొంచెం చెప్పొస్తుంది ఇప్పుడు నువ్వు డెవలప్ అవుతావు ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు మీరు వేసుకొని ఇప్పుడు వ్యవసాయం బాగుంటుందని చెప్పేసి వ్యవసాయదారుల పిల్లలకు నువ్వు ఇటు లాగలేవా వ్యవసాయం చేద్దాం రారా కలిసి అని చెప్పేసి వాళ్ళు సార్ కష్టపడే తత్వం లేదు ఇక వాళ్ళు కష్టం అంత కూలీలతో అయిపోతున్నాయి కూలీలతో అవుతున్నది కానీ సార్ వాళ్ళ కూలీలకు లెంక తందుకు మస్తు తగలే ఉన్నారు నువ్వు లెంకియ వాళ్ళ కోసం దోస్తుల కోసం చేస్తా ఒక్కోళ్ళకి ఇద్దరికి లెంకి వస్తుంది ఎక్కువ మందికి లెంకి రాదు మనది మనకి అప్పుడు అందరిది టైం ఒకటేసారి ఉంటుంది కలుపు మీ షేన్లో ఎంత ఉంటుంది మా షేన్లో కూడా అంతే ఉంటుంది టైం పడితే మీ షేన్లోకి వెళ్ళి మా షేన్లో గుంజే ప్రయత్నం ఉంటుంది ఆ టైంలో కలుపుకు పోటీగా అయితే మీకు అట్లా నేనేం లెంకగలను ఆ టైంలో మరి ఆ చిన్న చిన్న జీతాలతో జీవితాంతం బతకచ్చా బతకలేము వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఇక పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అది అదే అన్నాడు చెప్తే నేను ఇన్లేదు అట్లా ఇప్పుడు ఏం తెలియదు ఇక ఇప్పుడు పాస్ జిందగి ఉంటది అన్ని బండి మీద పోయి జీతం చేసి అట్లా ఉంటది ఇట్లా చెప్తా మరి మీ దోస్తులకు ఇట్లా చెప్తా దీనికంటే ఇంకా మంచిగా అని చెప్తా సరే చాలా బాగా చెప్పినావు తమ్ముడు మంచి వ్యవసాయం చేస్తున్నావు ఇలాంటి యువకులు ఈ రోజులలో వ్యవసాయ రంగంలోకి రావాల్సిన అవసరం చాలా చాలా ఉన్నది అయితే ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నెంబర్ చెప్పు 944-1691-1691-346-346 థాంక్యూ ఇప్పటి వరకు రైతాంతర రంగం కార్యక్రమంలో వ్యవసాయంలో యువత జైనత్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన భూబన్ ఆకాష్ తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది యూ దినేష్ कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई बिक्री खरीद नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है
अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें, नाक मुंह को मास्क गमछे या कपड़े से ढक कर रखें, आंख कान नाक मुंह न छुएं, आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। రేప్ రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఖరీఫ్ వానాకాలం కూరగాయల సాగులో సమస్యలు నివారణ, శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 087-332-29-501, వాట్సాప్ నంబర్ 087-332-29-501. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.